విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతమని వారి మాటలు వింటుంటే 4 రోజుల నుంచి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుందన్నారు రోజా. మంత్రులు విహారయాత్రకు వెళ్లి వరదల్లో ప్రజల్ని ముంచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. అయినా కూడా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్లలో మునిగిపోయారు, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది.